అంటే ఇప్పుడు మీరు రాజకీయాలు నేను మాట్లాడలేను అని అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడను అన్నారు కదా. అయితే ప్రతి సినిమా హీరోకి రాజకీయంగా ఎంతో కొంత ఉంది కాబట్టే ఇవన్నీ సమస్యలు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు. అసలు ఇది కొరివితో తలగొక్కున్నట్టుంది, పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టిన సమస్య ఇది అని చెప్పేసి డైరెక్ట్గా ప్రజల్లో ఉంది. చేయుండొచ్చు ఏముందది, ఆయన ఏం చేశాడు, ఇప్పుడు వచ్చింది ఆయనకి, ఆయనకి ఏం సంబంధం ఉంది నాకు తెలిసి, ఎట్లా ఆయన కోరికతో తలగొక్కున్నాడు, ఆయన ఏం చేశాడు నాకు తెలిసి, నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు ఆయనకి గవర్నమెంట్తో, ఇప్పుడు గవర్నమెంట్ తిట్టుండొచ్చు, ఆయన పొలిటికల్ జనసేన పార్టీగా తిడతారు, దానికి ఇదే మనకి సంబంధం లేదు. ఆయన జనసేన పార్టీ అధినాయకుడిగా తిట్టుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్లో అన్నారు, అది డైరెక్ట్గా నా సినిమాని ఆపగలిగే దమ్ముంటే ఆపుకోండి అని చెప్పి డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరారు. అది ప్రభుత్వానికే కదా, ఇంకెవరికి అయి ఉంటుంది. సో కొరివితో తలగొక్కున్నట్టే కదా, అదే కదా ఇవాళ ఈ సమస్య తెచ్చిపెట్టింది అంటున్నా. దానికి దీనికి సమస్య సంబంధం ఉందని నేను అనుకున్నాను. ఒకప్పుడు ఒకవేళ అట్లా కావాలంటే ఆయన ఒక్కటి సినిమా ఆపచ్చు కదా, మిగతా సినిమాలు అన్నిటికీ ఎందుకు పేచి వస్తుంది, ఇక్కడ ఇష్యూ అది కాదు. ఆపలేరు కదా సార్ ఒక్క సినిమాకి. సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, ఇవాళ అందరూ అనుకున్న సమస్య కాదు, నిన్న చెప్పాను ఇవాళ చెప్తున్నాను, కరెక్ట్, సమస్య కాదు. కరోనా వల్ల సినిమాలు ఆగినాయి, కరోనా కాకపోతే ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరిగినా తరిగినా తక్కువది ఏమీ అవ్వదు. ఇప్పుడు త్రిబులార్ లాంటి సినిమా ఉంది, రాధేశ్యామ్ లాంటి సినిమా ఉంది, లేకపోతే ఆచార్య సినిమా ఉంది, ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు. ఆల్మోస్ట్ ఈ సినిమాలకి ఆంధ్రాలో తేడా వస్తే ఓ 10 కోట్లు, 10 కోట్లు మళ్ళీ 2 కోట్లు ట్యాక్స్ పోతుంది, 8 కోట్లు. 8 కోట్ల రూపాయల కోసం వాళ్ళు వందల కోట్ల సినిమాకి పంచాయతీ నడుస్తుందండి. అసలు సమస్య వేరు. ఏది అనవసరంగా ఇప్పుడు కరోనా ఉండింది, ఇక్కడ సార్ పంజాబ్ బంద్ అయిపోయింది, ఢిల్లీ బంద్ అయిపోయింది, కర్ణాటక ఒక షో లేదు, నైట్ షోస్ లేవు, మహారాష్ట్ర షోస్ లేవు, ఇవన్నీ చూసి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు కంప్లీట్ అవ్వలేదు, మేము రిలీజ్ ఆపేసామన్నారు కానీ వాళ్ళు కంప్లీటే చేయలేదు, షూటింగే అవ్వలేదు. సో ఇవన్నీ మనం బయటకు చెప్పకుండా మనం దాన్ని దాచేసి పొలిటికల్ దానికోసం ఈ సినిమా టికెట్లు ఇష్యూని ఏదో తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు తిట్టుకుని మధ్యలో సినిమా ఇండస్ట్రీని ఒక స్కేప్ గోట్ చేశారు. సార్ నిజంగా సినిమా ఇండస్ట్రీకి టికెట్ల సమస్య ఉంది అనుకుందాం కొంచెం, నిజము, నేను భరద్వాజ్ తప్పు చెప్తున్నాడు అన్నా, ఎందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళలేదు? కరెక్ట్, మంత్రి ఇవ్వలా, ఎవరు సీఎం గారు ఇవ్వలా, అయినా ఒక సిఐ డైరెక్టర్ ఉంటారు, ఎఫ్డిసి డైరెక్టర్ ఉంటారు, ఎండి ఉంటాడు, చైర్మన్ ఉంటారు, లేదంటే నాన్నగారు, పేరు నాన్నగారు ఉంటారు. పేరు నాన్నగారు తెలియ కలిశారు కదా, కలిసినప్పుడు ఏమన్నా థియేటర్లు మూసేస్తా ఉన్నారా, ఇంకోటి అన్నారు, ఏం చేయలేదు కదా, నడుస్తూనే ఉన్నాయి కదా. అండ్ ఇవన్నీ జరిగినాక అఖండ సూపర్ డూపర్ హిట్, పుష్ప సూపర్ డూపర్ హిట్, కరెక్ట్, శ్యామసింగరాయ హిట్, ఆయన బంగారరాజు హిట్, అంతకుముందు లవ్ స్టోరీ హిట్, అన్ని హిట్లు ఉన్నాయి కదండి, ఎన్ని హిట్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో టికెట్ల రేటు టికెట్ రేట్లు ఏమిటి, ఇవన్నీ పోయి ఉండాలిగా, ఇవన్నీ నాశనం అయిపోయాలి కదా సార్. ఒక ఆంధ్ర టికెట్ రేట్ ఇప్పుడు 300 కోట్లు పెట్టి, 200 కోట్లు, 300 కోట్లు పెట్టి పుష్ప తీశారండి, టికెట్ రేట్లు పెంచుదాం కొంచెంసేపు, ఆంధ్ర టికెట్ రేట్లు పెంచుదాం, వాళ్ళు పాన్ ఇండియా రిలీజ్ చేయొద్దని చెప్పండి, ఒట్టి ఆంధ్ర తెలంగాణలో రికవర్ అవుతుంది, వాళ్ళది అవుతుందా, ఇవాళ 300 కోట్లు చేసేదా, చేయదు కదా. సో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మన యూఎస్పీ ఏంటి, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రాదర్గా, పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్ కాబట్టి అన్ని భాషల్లో ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి డబ్బులు. సో అది మనం దాన్ని, అది ఉంది కాబట్టి, దృష్టిలో ఉంది కాబట్టి మనం రిలీజ్ చేయలే. అంతే, ఒకళ్ళిద్దరికి మీకు దురాశ ఉంటే ఉండొచ్చు, ఆ సినిమాలో ఆంధ్రాలో కూడా ఇంకొంచెం రేట్లు పెంచేసుకొని తీసుకుందాం అంటే ఉండొచ్చు, అది 10 కోట్లు 8 కోట్లు కాకుర్తి అయితే ఉండదు, లేదా 20 కోట్లు 30 కోట్లు వస్తుందేమో, ఎంత వచ్చినా 20% ట్యాక్స్ పోతుందిగా. నేను నిన్న అదే చెప్పా, నువ్వు 8 కోట్లు వచ్చిందని చెప్పాక ఎంత ట్యాక్స్ కట్టానని చెప్పాను, చెప్తే దాన్ని మనం ఇంటూ 5 వేసుకుంటే సరిపోతుంది, వేసుకుంటే ట్యాక్స్ వస్తుంది కదా, సినిమా వస్తుంది కదా, అది చెప్పరు ఎవరు, అందరూ ఇది పైకి చెప్తారు, 1000 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తారు, కానీ ఎంత ట్యాక్స్ కట్టింది చెప్పారు. అంటే అది మీ యాంగిల్లోనే ఈజ్ అంటే పట్టుకుంటారనమాట, ప్రొడ్యూసర్ యాంగిల్లోనే ఉంటుంది తప్ప కామన్ మెన్కి లేదంటే యాక్టర్స్కి అలాంటి యాంగిల్ ఏమి ఉండదు కదా. సరే, ఇవన్నీ చేయిస్తుంది వల్ల ఇప్పుడు నాలంటి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చెప్పాల్సి వచ్చింది, కరెక్ట్, లేదా అవసరం లేదు, అవసరం లేకుండా ఈ ఇంత రహస్యంగానే ఉండేది, ఇప్పటికీ రహస్యంగానే ఉండేది, ఈ గ్రూప్ ఇప్పాల్సిన అవసరం వచ్చేది కదా, మాట్లాడితే ఇదేం మాట్లాడితే ఏమవుతుంది సార్,
ఈ మాట్లాడటం వల్ల గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ డిస్టెన్స్ వచ్చింది. మీరు చెప్పిన లైన్ అన్నారు, లైన్గా పెద్ద గోడ కట్టినట్టు అయిపోయింది. ఇంత లావు గోడ అయిపోయింది, చిన్న లైన్ కూడా ఉండాల్సింది కాదు, ఇంత లావు గోడ అయిపోయింది. మీరు చెప్పినట్టు మాకుండే పొలిటికల్ అఫిలియేషన్స్ మాకున్నా కూడా చాలా, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని కృష్ణ గారు బండభూతులు తిడితే సినిమాలు తీశారు. అవును, బట్ కలిసే ఉండేవారు కదా రకరకాల. మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆయన తిట్టే, అదే కాంగ్రెస్ పార్టీలో ఆయనే చేరారు మళ్ళీ. అంటే ఇవన్నీ మామూలు నడుస్తూ ఉంటాయి. మనకి పొలిటికల్ పార్టీకి అనేది మనకు సంబంధం లేదు, నడుస్తుంది కలిసే నడుస్తున్నాయి. బట్ ఇది తప్పు ఇప్పుడు జరుగుతున్నది కొంచెం దుర్మార్గంగా యూజ్ చేసుకుంటున్నారు కొంత.